గమ్ గణపతయే నమః శ్రీమాత్రే నమః మన దైవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇంట్లో కొన్ని సందర్భాల్లో ఈశాన్య దిశ ఉత్తర దిశ అనేటటువంటిది ఉంటుంది. ఈ భాగాలు కొన్ని సందర్భాల్లో బరువులు పెట్టేసి ఉన్నప్పుడు యజమానికి శిరోవ్యధ ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, పనులు ముందడుగు వేయలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చాలామంది ఈ పొరపాటు చేయడం వల్ల అనేకమైనటువంటి నష్టాలు గురవుతుంటారు. కొందరు ఏంటంటే అక్వేరియమ్స్ ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఇంట్లో రాంగ్ ప్లేస్మెంట్స్లో పెడుతుంటారు. రాంగ్ ప్లేస్మెంట్ ఎక్కడ గురుగారంటే తీసుకెళ్ళి ఆగ్నేయంలో, దక్షిణంలో పెట్టడం. ఇవి మండే స్వభావం ఉండేటటువంటి స్థానాలు. ఈ స్థానాల్లో తీసుకెళ్ళి అక్వేరియమ్స్ కానీ ఏమైనా పెట్టినప్పుడు అవి చేపలు బతకపోవడం, చేపలు తొందరగా చనిపోవడం, అలా ఇలాంటి క్రియలు జరుగుతుంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. పశువులను పెంచేటప్పుడు కూడా కొందరు పశువుల దొడ్డి ఈ ఆగ్నేయంలోనూ, దక్షిణంలోనూ, యమస్థానమైనటువంటి స్థానాదుల్లో పెట్టినప్పుడు పశువులు ఏదో ఒక విధంగా అనారోగ్యానికి గురవ్వడం, ఎక్కువ కాలం పశువులు ఉండకపోవడం, పాలు ఎక్కువగా ఇవ్వలేకపోవడం ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవి తెలుసుకొని ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ఈశాన్యము ఉత్తర భాగాలు కూడా ఎక్కువగా బరువులు లేకుండా చూసుకుంటూ ఆ స్థానాల్ని కొద్దిగా ఖాళీగా ఉంచేసి మీ సోఫాలు కానీ ఉంటే కొద్దిగా ఇటువైపుగా జరుపుకొని ఈశాన్య ఉత్తర భాగాలు ఖాళీగా ఉంచుకుంటూ ఆ స్థానంలో నీటికి సంబంధించి ఏదైనా పెట్టుకోవడం అనేది విశేషమైన ఫలితం ఇస్తుంది. దాంతోపాటుగా మీరు ఒక రాగి చెంబు నిండా నీరు పెట్టి అలాగే పసుపు కుంకుమ వేసి పెట్టడం, ఇంకో దాంట్లో ఉప్పు వేసి పెట్టడం ఇలాంటివి చేసినా కూడా ఇంటికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్నిటినీ అది ఆకర్షించి అంతా తీసేసుకుని ఇంట్లో ఎప్పుడు సుభిక్షంగా అన్నీ ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న సర్వ దోషములు హరించబడతాయి. అలాగే ఇలా ఇంట్లో ఈ క్రియ చేయడం వల్ల ఉత్తర ఈశాన్యాలు బరువు తగ్గించేసి, ఉత్తర ఈశాన్యాల్లో చాలామంది బరువులు, సోఫాలు ఇలాంటివి పెడుతూ ఉంటారు. దీనివల్ల బరువు ఎక్కువైపోయి ఫలితాలు అనేవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. కొందరు ఏంటంటే ఇంటి బయట భాగంలో కూడా ఉత్తర ఈశాన్య ప్రదేశంలో చెప్పులు పెట్టేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా చెప్పులు అక్కడ విడిపిస్తూ ఉంటారు. ఆ స్థానంలో విడవడం వల్ల ఏంటంటే ఇంటి యజమానికి అభివృద్ధి పదం అనేది రాదు. ఎందుకంటే దేవతా స్థానం అది. ఉత్తరంలో ఒకవేళ పెడితే అది కుబేర స్థానం. ఈ మనిషికి డబ్బులు కానీ ఏమన్నా చలనం అయ్యి తనకి డబ్బు రావాల్సిన స్థానం. ఆ స్థానంలో ఎప్పుడైతే చెప్పులు ఏమైనా బరువైన వస్తువులు పెట్టేస్తున్నప్పుడు డబ్బుల్లో రావాల్సిన డబ్బు రాకపోవడం, ఇబ్బందులు అవ్వడం జరుగుతుంది. ఈశాన్యం ఈశ్వర స్థానం అనేటటువంటి చెప్పబడుతుంది. ఈశ్వరుడు ఉండేటటువంటి స్థలం అని. ఆ స్థానంలో ఎప్పుడు నీళ్లు, నీటి గుంటలు ఇటువంటివి పెట్టుకోవాలి. అక్కడ కూడా కొందరు చెప్పులు పెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనకి ఎక్కడైనా కొద్దిగా ఉత్తరానికి వెనక భాగం అంటే వాయువ్యంలో కానీ ఆ స్థానంలో కానీ చెప్పులు అలాంటివి పెట్టుకోవటం, ఈ ఉత్తర ఈశాన్యాల్లో బరువులు లేకుండా దేవతా సంబంధమైనటువంటి క్రియలు చేసుకోవటం చేస్తూ ఉంటే మంచిది. అక్వేరియమ్స్ అలాంటివి పెట్టేటప్పుడు కూడా ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల వాస్తు శాస్త్రరీత్యా మీకున్నటువంటి దోషములు ఏమంటే కూడా హరించబడి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తాబేలు పెట్టవచ్చా అనేటటువంటివి కూడా అడుగుతుంటారు. తాబేలు ఏ లోహంలో అయినా చేసినా, ఏ విధంగా ఉన్నా, సజీవంగా ఉన్న తాబేలు అయినా కూడా నీటిలో పెట్టి ఈశాన్య భాగంలోనూ, ఈ ఉత్తర భాగం ఈశాన్య భాగంలోనూ పెంచుకుంటే ఆ తాబేలు ఎక్కువ కాలం జీవించి ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించి కూర్మ అవతారంగా విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని కూడా ఆ తాబేలు మనకి ఇవ్వగలుగుతుంది. అదే కనుక ఏ దక్షిణంలోనో, ఏ ఆగ్నేయంలోనో, ఏ ఇంకో దుస్థానంలోనూ పెట్టినప్పుడు అది అంత ఫలితాలు ఇవ్వకుండా చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ విధంగా చేసుకుంటే మంచిదని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.